ఈ వైసీపీ ఎమ్మెల్యేలకు టికెట్లు లేనట్లే ఖచ్చితంగా గెలిచే వారికే ఈసారి టికెట్లు ఇవ్వాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది అని టాక్ నడుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ హోరాహోరీ పోరు ఈసారి సాగుతుంది కాబట్టి ఎలాంటి ఛాన్స్ తీసుకోకూడదు అని వైసీపీ హైకమాండ్ భావిస్తోంది. దాంతో టికెట్లు అయితే చాలా మందికి దక్కే ఛాన్స్ అయితే కనిపించడం లేదని అంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా తీసుకుంటే భీమునిపట్నం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు టికెట్ కష్టమని అంటున్నారు. ఆయన పట్ల జనంలో వ్యతిరేకత ఉందని ప్రచారం అయితే ఉంది. ఇప్పుడు ఎటు వైసీపీ హైకమాండ్ ఈ విషయంలో కఠినంగా ఉండబోతోందని అంటున్నారు. దాంతో భీమిలి ఎమ్మెల్యేకు రెడ్ మార్క్ పెడతారని అంటున్నారు. అలాగే టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్కి కూడా టికెట్ దక్కదనే ప్రచారం సాగుతోంది. ఆయన పట్ల జనంలో వ్యతిరేకత ఉందని, వైసీపీతో కూడా ఆయనకు సఖ్యత లేదని అంటున్నారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనను పాత ముఖం కింద నియోజకవర్గంలో చూస్తున్నారు. దాంతో అక్కడ నుంచి కోలా గురువులని వైసీపీ నిలబెట్టాలని చూస్తోందని అంటున్నారు. గాజువాక నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి టికెట్ ఇవ్వరని అంటున్నారు. ఆయన కుమారుడికి టికెట్ అడుగుతున్నా ఆ ఫ్యామిలీకి ఇస్తే పని చేయమని వైసీపీలోనే ఒక వర్గం అంటోందని టాక్. దాంతో ఇక్కడ బలమైన అభ్యర్థిని బరిలోకి దించబోతున్నారు. అనకాపల్లి నుంచి మంత్రి గుడివాడ అమర్నాథ్ని ఎంపీగా అనకాపల్లి నుంచి పోటీ చేయించి గౌర సామాజిక వర్గానికి చెందిన వారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని వైసీపీ ప్రతిపాదిస్తోందని అంటున్నారు. గుడివాడకే టికెట్ ఇస్తే ఈ సీటు వదిలేసుకోవాల్సిందే అని సర్వేలు చెబుతున్నాయని అంటున్నారు. అలాగే యలమంచిలి సీనియర్ ఎమ్మెల్యే కన్నబాబు రాజుకు కూడా ఈసారి టికెట్ కష్టమని తెలుస్తోంది. ఆయన తన కుమారుడు సుకుమార్ వర్మకు టికెట్ కోరుతున్నారు. కానీ హైకమాండ్ మాత్రం బలమైన కాపు సామాజిక వర్గం నేతను ఈ సీటు నుంచి పోటీ చేయించమంది అని అంటున్నారు. పాయకరావుపేట నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గోల్లా బాబురావుకు కూడా టికెట్ దక్కదని అంటున్నారు. ఆయనకు 3 సార్లు వైసీపీ ఛాన్స్ ఇచ్చింది. అలాగే అమలాపురం నుంచి ఎంపీ టికెట్ కూడా ఇచ్చింది. ఈ సీటులో కొత్త వారిని దించాలని చూస్తున్నారు. చాలామంది ఈ సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో వైద్యులు కూడా ఉన్నారు. దాంతో వారిలో ఒకరిని నిలబెడితే మంచి ఫలితాలు వస్తాయని వైసీపీ భావిస్తోంది. అదేవిధంగా పాడేరులో సిట్టింగ్ ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మిని మార్చాలని చూస్తున్నారు. అరకు ఎంపీగా ఉన్న గొడ్డేటి మాధవిని ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారని అంటున్నారు. మొత్తానికి చూస్తే విశాఖ జిల్లాలో సగానికి సగం మందికి ఈసారి టికెట్లు దక్కవని టాక్ అయితే బలంగా ఉందని అంటున్నారు.